మండుతున్న ఎండలతో నైరుతి ఆగమనానికి అంతా ఎదుర్తెనులు చూస్తున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురందిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించిన భారత వాతావరణ శాఖ సానుకూల వాతావరణ నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు మరో 24 గంటల్లో భారత భూభాగంలోకి ప్రవేశిస్తాయని అందించిన వార్త కర్షకుల్లో హర్షాన్ని నింపుతోంది. నైరుతి ఋతుపవనాలే భారత వ్యవసాయానికి జీవనాధారం. అధిక శాతం అన్నదాతలు చకోర పక్షిలా ఎదురు చూసేది ఈ నైరుతి పవనాల రాక కోసమే. ఈ ఏడాది మరో 24 గంటల్లో భారత ఉపఖండంలోకి ఈ చల్లని నైరుతి ఋతుపవనాలు ప్రవేశించనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం తీరాన్ని ఈ జల్లులు తొలకరిగా పలకరించనున్నాయి. మొత్తంగా ఈ నెల 20 నాటికి ఋతుపవనాలు మన ఉపఖండంలో అడుగుడతాయన్నది అధికారుల అంచనా. రెండు రోజుల ముందుగానే చిరుజల్లులను నైరుతి మోసుకొస్తుండటం వల్ల వాటిపై రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. వచ్చిన పవనాలు క్రమంగా జూన్ 5 నాటికి కేరళ తీరానికి విస్తరిస్తాయి. అక్కడి నుంచి జూన్ 2 వారంలో మన రాష్ట్రంలోకి మెల్లగా ప్రవేశించే అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో నైరుతి ఋతుపవనాలు కేరళ తీరం నుంచి మన ముంగిట్లోకి అడుగుడిన గడియల తీరు ఈ విధంగా ఉంది. నిరుడు జూన్ 1న రాష్ట్రంలో ప్రవేశించగా అంతకుముందు జూన్ 5న పవనాలు వీచాయి. 2011లో మే 29న మన తీరంలోకి అడుగుడిన నైరుతి 2010లో మే నెలాఖరులో ప్రవేశించింది. 2009లో మే 23న చల్లని కబురును నైరుతి పవనాలు మోసుకొచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ అంతా కూడా జూన్లో అడ్వాన్స్ అవటం అదే సరిపోతుంటుంది. జూలై ఆగస్టులో మీకు నార్మల్గా ఆ నెల నెలలో కానీ రెయిన్ఫాల్ రాలేదంటే చాలా వరకు మన అగ్రికల్చర్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. నైరుతి ఋతుపవనాలు సామాన్యంగా బే ఆఫ్ బెంగాల్ అంటే అండమాన్ సీలో మే 20కి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అవ్వాలి. సౌత్ నుంచి అడ్వాన్స్ అవుతుంటుంది ఫ్రంట్ అండమాన్ సీ నుంచి వచ్చేది విన్స్ తీసుకున్నట్లయితే 1 జూన్కి కేరళ తీరాన్ని తాకాలి. తాకిన తర్వాత గ్రాడ్యువల్గా ఇది ఉత్తరానికి విస్తరిస్తూ వెళ్తుంది. రాయలసీమలో చూసుకున్నట్లయితే మనం 3 జూన్ టు 5 జూన్లో రాయలసీమ మీదకి రావాలి. తెలంగాణ కోస్టల్ ఆంధ్రజిస్తే 7 టు 8 జూన్ కల్లా నార్మల్గా ఇది రావాలి. సే 1 జూన్కి పోతే 3 4 జూన్లో డెఫినెట్గా అది అడ్వాన్స్ అవుతుంది. దట్ ఈస్ నార్మల్. గాలిలో మార్పే ఋతుపవనం. అప్పటి వరకు వాయువ్య పశ్చిమ దిశల నుంచి వీచే వేడిగాలులు నైరుతి దిశ నుంచి సముద్రం మీదుగా వీస్తూ వానలు మోసుకొస్తున్నందున వీటిని నైరుతి ఋతుపవన ప్రవేశంగా చెబుతుంటారు. ఋతుపవనాలు ఉపఖండంలోకి వచ్చిన రోజు సముద్రంలోని వాతావరణ పరిస్థితుల ఆధారంగా వాటి ప్రభావం మన దేశం మీద ఏ విధంగా ఉంటుందో అధికారులు అంచనా వేస్తారు. ఇవి సాధారణంగా జూన్ 5 నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో వర్షిస్తాయి. తెలంగాణ కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లో నైరుతి, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈశాన్య ఋతుపవనం మంచి వానలు కురిపిస్తాయి. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగటం కారణంగా ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, తద్వారా వర్షపాతం తగ్గుతుందన్న వాదనలను వాతావరణ నిపుణులు కొట్టేస్తున్నారు. ఎల్నో అంటే ఇది వన్ ఆఫ్ ది పారామీటర్స్. అంటే నార్మల్గా సూర్యరశ్మి ఎక్కువైపోయి టెంపరేచర్స్ బాగా హెవీగా వచ్చిన అదొక పారామీటర్. ఎల్నో పారామీటర్ కూడా అది వన్ ఆఫ్ ది పారామీటర్స్. అదేదో పెద్ద మనం భూతద్దంలో పెట్టేసేసి అది మన ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది అన్నది అంత పెద్ద భయపడవలసిన అవసరం ఏముంటుంది. తిరుతి పనులు దాంట్లో ఈ మాన్సూన్ ట్రఫ్ అంటాం ఒక, నార్మల్గా అది రాజస్థాన్ దగ్గర నుంచి ఒరిస్సా వరకు ఉంటుంది. అది ఒక్కసారి నార్త్ బేలోకి ఎక్స్టెండ్ అవుతుంది. అప్పుడు డిప్రెషన్స్ అయ్యి వస్తాయి. ఆ డిప్రెషన్స్ అయ్యి యాక్టివేట్ చేయడం వల్ల మాన్సూన్ కూడా మనకు ఉద్యోగంగా వస్తుంటుంది. అలాంటి వేన ఉన్నట్లయితే రెయిన్స్ ఎక్కువ పడతాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్నట్లే నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రంలో ప్రవేశించి కుండపోతగా కురుస్తాయన్నది నిపుణుల అంచనా.